వినాయక చవితి పండుగను వేడుకగా జరుపుకునేందుకు భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గణేష్ ప్రతిమలు, పూజా సామాగ్రి, పత్రిల కొనుగోళ్లకు కావలి పట్టణంలో, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కావలి పట్టణానికి చేరుకున్నారు. దీంతో కావలి పట్టణ వీధులు కిక్కిరిశాయి. మరోపక్క భారీ గణేష్ ప్రతిమలు ప్రతిష్ఠించేందుకు మండపాలు సిద్ధం చేశారు. అక్కడ విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. వినాయక విగ్రహాలు 40,000 రూపాయలకు పలికిన భక్తులు కొనుగోళ్లలో వెనకడడం లేదు. 6 నెలల్లో ఎన్నికలు ఉండడంతో ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు భారీ చందాలు ఇవ్వడంతో ఈ ఏడాది వినాయక ప్రతిమలు అధిక సంఖ్యలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. Thank you.
రైతు బాంధవుడు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానికానికి ప్రథమ సేవకుడు, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందజేసే గౌరవ రాష్ట్ర సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దిశా నిర్దేశంలో ముత్తుకూరు మండల ప్రజానికానికి నిత్యం అందుబాటులో ఉండే మన ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల వైసీపీ అధ్యక్షునిగా నియమితులైన శుభ సందర్భంగా ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు. శ్రీ షిరిడీ సాయినాథుని దయతో మీరు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దువ్వూరు కోదండరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు, దువ్వూరు హారికారెడ్డి సర్పంచ్ కోలంరాజుగుంట, దువ్వూరు విజయసేనారెడ్డి సీనియర్ నాయకులు, సన్నారెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి సచివాలయం కన్వీనర్, అలగల సుధీర్, సన్నారెడ్డి సునీల్ రెడ్డి, కోలంరాజుగుంట ముత్తుకూరు మండలం.